అటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా వర్షాలు పడుతున్నాయి. మొన్న రాత్రి మొదలైన ముసురువాన కంటిన్యూగా పడుతూనే ఉంది. వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఆఫీసులకు వెళ్లేవారు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఓవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ తో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతుందంటున్నారు వాహనదారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. గత 2 రోజుల నుంచి కూడా మనకు వర్షం పడతా ఉంది. దాదాపు మనం ఆకాశం చూసుకుంటే కూడా మేఘవృతంగా ఉంది. దాంతో పాటు దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. సో మెయిన్ గా చూసుకుంటున్నట్టయితే గత 2 రోజుల నుంచి చాలా ఏరియాలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షం అనేది నమోదు అవుతా ఉంది. దాదాపు కూడా మనకు మొన్న మొదలైన ముసురు అనేది గత 2 రోజుల నుంచి కంటిన్యూ అవుతా ఉంది. సో కంటిన్యూగా మనకు ముసురు పడటంతో కూడా నగరవాసులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు. మోస్తారు వర్షం కూడా చాలా పలు ఏరియాల్లో కురుస్తుండడంతో చాలా ఏరియాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా అవుతా ఉంది. సో ప్రస్తుతం మనం సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం కూడా మనకు చాలా వరకు కూడా చిరుజల్లులతో పాటు కూడా మనకు మోస్తారు వర్షం అనేది నమోదవుతా ఉంది. సో మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు చాలా మెంబర్స్ కావచ్చు. సో బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా గొడుగులు కావచ్చు రెయిన్ కోట్స్ కావచ్చు చాలా వరకు తెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు వాతావరణ శాఖ కూడా గత 2 రోజుల వరకు కూడా మనకు వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాంతో చాలా వరకు బయటకు వచ్చే పబ్లిక్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. కొంతవరకు మాత్రం వాళ్ళు సంబంధించిన గొడుగులు కావచ్చు అవి తెచ్చుకునే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు బస్ స్టాప్ లో కూడా చాలా మెంబర్స్ వాళ్ళకి సంబంధించిన బస్ కోసం కావచ్చు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది గత 2 రోజుల నుంచి కూడా వర్షం పడతా ఉంది కదా, కరెక్ట్ టైంకి వెళ్తా ఉన్నారు ఆఫీస్ కి? బస్సులు కరెక్ట్ టైంకి వస్తలేవు. సో నిన్న కూడా మనకి ఇదే టైంకి వర్షం పడింది కదా, నిన్న ఎట్లా ఉండే, ఏ టైంకి వెళ్ళి ఆఫీస్ కి? 11:00. సో టైమింగ్స్ ఏంటి, ఆఫీస్ టైమింగ్స్ ఏంటి మీ? ఆఫీస్ 9:30. నిన్న 11:00 వెళ్ళారు. సో ఈ రోజు కూడా వర్షం పడతా ఉంది. దాంతో బస్ స్టాప్ లో కూడా చాలా క్రౌడ్ అనేది కనిపిస్తా ఉంది కదా. బస్సులో క్రౌడ్ ఉంది, మొత్తం రష్ ఉంటాయి. వర్షాల కారణంగా కూడా బస్సులు కూడా చాలా వరకు లేట్ వస్తున్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇటు వచ్చే బస్సులు కూడా చాలా వరకు క్రౌడ్ తో వస్తా ఉన్నాయి. మనం కూడా విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఒక్క బస్సు కోసం కూడా చాలా మెంబర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. గంటల తరబడి కూడా ఈ బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు మెయిన్ గా చెప్పాలంటే కూడా మార్నింగ్ నుంచి కూడా ఈ రెయిన్ కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికి కూడా మనం ఇటు బస్సెస్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అన్ని కూడా చాలా వరకు ఫుల్ అయిపోతున్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇటు చాలా మెంబర్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి? నేను మాధాపూర్ వెళ్ళాలి. 2 రోజుల నుంచి కూడా వర్షం పడతా ఉంది, ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు? ట్రాఫిక్ జామ్ ఉంది, బస్ తొందరగా దొరకట్లేదు, బస్ కోసం చాలాసేపు వెయిటింగ్ చేస్తున్నాము. ఎక్కడంటే అక్కడేమో మొత్తం నీళ్ళు ఉన్నాయి, చాలా క్రౌడ్ ఉంది బస్సులో, బస్సెస్ ఫుల్ వస్తున్నాయి, అసలు ఎక్కడానికి ప్లేస్ లేదు. చూస్తూ ఉన్నాం కదా చాలా వరకు కూడా క్రౌడ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది బస్సెస్లో కూడా. సో ఇక్కడ బస్ స్టాప్లో కూడా చాలా వరకు క్రౌడ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు బస్సెస్ వస్తూ ఉన్నాయనేసి. మెయిన్గా చెప్పాలంటే కూడా గత 2 రోజుల నుంచి వర్షం కావడంగా చాలా మెంబర్స్ అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇటు చాలా వరకు హైదరాబాద్లో ఒక 10 నిమిషాలు వర్షం పడితే కాదు ఇటు రోడ్లన్నీ కూడా జలమయమవుతాయి. దాంతోపాటు డ్రైనేజ్లన్నీ కూడా పొంగిపోతూ ఉంటాయి. సో అట్లాంటిది గత 2 రోజుల నుంచి కూడా మనకు ముసురు అనేది కురుస్తూ ఉంది. దాంతోపాటు పలు ఏరియాలలో కూడా మనకు ఒక మోస్తరు వర్షం అనేది కూడా నమోదవుతా ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో నగరవాసులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇదే రెయిన్ అయితే ఇంకొక 2 రోజులు కూడా కంటిన్యూ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా చెప్పాలంటే ఈ వర్షాల కారణంగా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడం, దాంతోపాటు బస్సెస్ లేట్ అవ్వడం, ఆఫీసులు లేట్ అవ్వడంతో చాలా మెంబర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు.